ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉద్యమకారులు ఉన్నా కూడా ఆమె ఈ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పోయి ఆమె అధ్యక్షుడిగా అయి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక దళిత మహిళా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి కనీసం పదకొండు మండలాలు భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాలు ఒక గ్రామం కూడా తిరిగిన సందర్భం లేదు వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆమెను తిరగనివ్వడం లేదు ఇక్కడ ఉన్నటువంటి మొత్తము కలెక్టర్ గారు కానీ ఈరోజు అధికారులు కానీ ఎమ్మెల్యేకు ఏజెంట్లుగా కొంతమంది పనిచేస్తున్నారు పనిచేసి ఈరోజు మరి పేదలకు చెందేటువంటి భూములు కాజేసినా లేకపోతే ప్రభుత్వ భూములు కాజేసినా ఇవి అన్ని ఈ అనేక ఆరోపణలు చేసినా ప్ర అధికారులు చప్పుడు చేయడం లేదు ఈరోజు ఆమె మహిళను కూడా పనిచేయడం పనిచేయడం లేదు ఇప్పుడు షాడో ఎమ్మెల్యేలుగా కొడుకు కానీ భార్య కానీ ఇప్పుడు ఆమె కానీ పోలీసులతోని పైరేవులు రెవెన్యూ అధికారులతో పైరేవిలు కమా కార్యకర్తల మీద కేసులు పెట్టియడం వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద ఉద్యమకారులు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అడిగిన వాళ్ళను పక్కకు పెట్టడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తంతు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తీర్పించడానికి సిద్ధంగా ఉన్నారు